భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భారత్ కు చెందిన 30 మంది మత్స్యకారులను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. 5 పడవలను పాక్ తీరా గస్తీ దళాలు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. కాగా వీరంతా గుజరాత్లోని పోర్బందర్ తీరం నుంచి చేపల వేటకు బయలుదేరినట్టు అధికారులు వెల్లడించారు. అయితే గత 25 రోజుల వ్యవధిలో 20 పడవలు 120 మంది భారత జాలర్లను దాయాది దేశంలో అదుపులోకి తీసుకుంది. దీంతో భారత జాలర్లు ఆందోళనకు గురవుతున్నారు. కాగా ఈ విషయాన్ని భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ మత్స్యకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు పాకిస్తాన్ ఆధీనంలో 1200 పడవలు 500 మందికి పైగా జాలర్లు ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు భారత్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ పడవలను జనవరి 31వ తేదీన బీఎస్ఎఫ్ దళాలు పట్టుకున్నాయి. ఈ క్రమంలో ఓ పాక్ పౌరుడిని అదుపులోకి తీసుకుని 3 బోట్లను స్వాధీనం చేసుకున్నాయి.